దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్. బుడుగు పేరులోనే టైటిల్లోనే ఉన్నట్టు ఇట్స్ ఏ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్, ప్లేట్ ఆఫ్ బిర్యానీ అనమాట. సో దిస్ థింగ్ స్టార్టెడ్ వెన్ వీ ఫ్రెండ్స్ హ్యాడ్ ఏ గెట్ టుగెదర్ అయినప్పుడు డ్యూరింగ్ డిస్కషన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఏ మూవీ. అలా జరుగుతూ వచ్చింది. దెన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు మన్మోహన్ గారు, డైరెక్టర్, అండ్ హీ టోల్డ్ మీ ద స్టోరీ అండ్ ఐ గాట్ వెరీ అటాచ్డ్ విత్ ద స్టోరీ. దెన్ ఇమీడియట్గా మేము జంప్డ్ ఇన్ టు ద మూవీ, దిస్ వన్ ఫర్ దిస్ ఫస్ట్ మూవీ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. అండ్ రిగార్డింగ్ ద మూవీ, ఇదొక చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. మామూలుగా మనం చూస్తుంటాము ఇవాళ రేపు ఇండివిజువల్ ఫ్యామిలీస్ వాళ్ళ టెన్షన్స్ అవన్నీ, వాటి మధ్యలో ఒక పిల్లవాడు హౌ హీ ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనే మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనే కథాంశంతో తీసిన సినిమా ఇది. ద ఫ్యామిలీ, హౌ ద కిడ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యామిలీ అండ్ హౌ ద కిడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ వెదర్ ద ఫ్యామిలీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్, ఈ కథాంశంతో తీసిన సినిమానే బుడుగు. అండ్ దెన్ లైవ్ వైర్, మొత్తం మా సెట్లో మొత్తం కనిపిస్తున్న లైవ్ వైర్ డాలీ. ద ఫిలిం ఈజ్ డైరెక్టెడ్ బై మన్మోహన్ గారు, హు వాజ్ ద లీడ్ అండ్ పోలీస్. ఇట్స్ ఏ యూ విల్ బీ అటాచ్డ్ టు ఇట్, ఐ హోప్. వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ అండి, అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ టెక్నికల్ వాల్యూస్. మీరు ప్రమో చూసుంటారు ఇంటెన్స్ ఎంత ఉందో, అండ్ మా డైరెక్టర్ గారు మన్మోహన్ గారు ఎంతో రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ని రాశారు. సీన్స్ కూడా చూసినట్టయితే మీరు ఎక్కడ కూడా ల్యాగ్ ఉండదు, ఎంతో డైలాగ్స్ అవసరం ఉంటుంది అంతే ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ కూడా మనం డే టు డే వాడే లాంగ్వేజే, అండ్ ఇట్స్ వెరీ రియాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. సీన్స్ కానీ, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కానీ, మరి డైలాగ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా. ఈ మూవీలో ఐఎమ్ ప్లేయింగ్ ద లీడ్ అండి, అండ్ ఫస్ట్ మూవీ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంతకుముందు చేసినట్టు కాకుండా ఇట్స్ ఎ డిఫరెంట్ రోల్ ఈ మూవీలో. ఓ రెస్పాన్సిబుల్ సన్, ఓ రెస్పాన్సిబుల్ హస్బెండ్, ఓ రెస్పాన్సిబుల్ ఫాదర్, దీస్ ఆర్ ద థింగ్స్ ఈ మూవీలో యూ విల్ గెట్ టు సీ మీ. యాక్టింగ్ పరంగా కూడా చూస్తే ఇట్స్ లైక్ వెరీ సటిల్, వెరీ సాఫ్ట్ అండి. ఇంతకుముందు మూవీస్ లాగా లౌడ్ కాకుండా ఐ ప్లే ఏ వెరీ సటిల్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ కమ్ అవుట్ వెరీ నైస్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే, మీరు యూ సీ ద ప్రోమో చూస్తే అర్థమవుతుంది, ఇట్ హ్యాస్ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూ. ఐ ఎంజాయ్డ్ దిస్ మూవీ, దిస్ ఆపర్చునిటీ, హ్యావ్ ఎ నైస్ డే. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది కొన్ని స్క్రిప్ట్లు మనం ఏం చేస్తామంటే, మనం రాయాలనుకుని రాస్తాం, కొన్ని మనం అనుభవాలతో పుడతాయి. అలాంటి స్క్రిప్ట్ ఇది. ఇది ఒక సైకియాట్రిస్ట్తో డిస్కషన్లో మాట్లాడుతుంటే తెలిసింది. యాక్చువల్లీ నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే పిల్లలు ఇంత, ఇప్పుడున్న జనరేషన్లో ఎంత అడ్వాన్స్ ఉన్నారంటే, లైక్ 5 ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా కిడ్ని తీసుకోండి, మీరు ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తున్నారు, ఐప్యాడ్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్ కానీ, అండర్స్టాండ్ కానీ, అంటే అండర్స్టాండ్ చేసుకునే దాంట్లో ఎక్కడ పీక్స్కి వెళ్తున్నారు. సో ఒకప్పుడు ఇవన్నీ లేవు, ఇప్పుడు ఉన్నాయి. సో ఆయన చెప్పిన అనుభవాలతో నేను ఒక మంచి కథ చెప్తే జనానికి చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. సో అప్పుడు నేను రాయడం స్టార్ట్ చేశాను. రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనతో ఎవ్రీడే నేను షేర్ చేసుకున్నప్పుడు చాలా కొత్త ఇన్సిడెంట్ చెప్పాడు. సో అందుకోసమని ఇది యాక్చువల్లీ నేను రాసిన దానికంటే ఇది ఇట్స్ ఎ రియల్ ట్రూ స్టోరీ అది. సో స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిన తర్వాత, అంటే చాలా కాన్ఫిడెంట్ అనిపించింది, వచ్చిన తర్వాత మేము సినిమా చేద్దాం అనుకున్నాం. బట్ ఈ ప్రొడ్యూస్ చేయడానికి ఎవరు నాకు తెలిసి ముందుకు రారు, ఎందుకంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అవి అని. బట్ దానికోసం నేను యాడ్ చేసి ఫైనల్ డ్రాప్ చేశాక మేము ఆలోచించుకుందాం, దీనికి ఒక స్టార్ వాల్యూ యాడెడ్ అయితే చాలా బాగుంటుందని. సో అప్పుడు వన్ అండ్ ఓన్లీ నాకు లక్ష్మీ మంచు గారు కనిపించారు. నిజంగా ఇప్పుడు ఈ మూవీ ఇంత బాగా రావడానికి మెయిన్ పిల్లర్, మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే లక్ష్మీ గారు. ఆమె యాక్సెప్ట్ చేయడం, దాని తర్వాత మా అందరి కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము డిస్కషన్లో, స్టోరీ డిస్కషన్లో కానీ స్క్రిప్ట్ రీడింగ్ పెట్టాము. పెట్టిన తర్వాత అందరికీ యునానిమస్గా అందరూ మంచి కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళొచ్చారు అనిపించిన తర్వాత, సెట్లో కూడా ఎక్కడే డిస్కషన్ లేదు, ఏం లేదు, అంత బాగా. అంటే ఆమె సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మీకు తెలుసు లక్ష్మి గారు ఇప్పుడు గొప్ప యాక్టర్స్ అని నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే ఆమెకు, అంటే ఇది అనకూడదు యాక్చువల్లీ, బట్ ఆమెకు ఇంత ఇలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు పడలేదు. ఇంత మెయిన్ లీడ్గా
అంటే ఆల్ కైండ్ ఆఫ్ వేరియేషన్. ఇప్పుడు మీరు ఆమె ఎంత అద్భుతం నటి అన్నది డెఫినెట్, ఇదే చిత్రం మీరు ఎక్కడైనా చెప్తారు డెఫినెట్లీ. వండర్ఫుల్ యాక్టర్, అంటే సింగిల్ టేక్లో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం, చాలా తక్కువ రోజుల్లో చాలా స్మూత్గా ఫినిష్ చేసాం. జస్ట్ 8-9 ఇయర్స్ ఓల్డ్ బాయ్, వాడు అసలు అండర్స్టాండ్ చేసుకోవడం కానీ డైలాగ్ చెప్పడం కానీ మర్చిపోకుండా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కే బాలచంద్ర గారి గురించి ఒక మాట చెప్పాలి, ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి నన్ను కూడా ఎంతో ఇన్స్పైర్ చేశారు. ఆయన ఒక డైరెక్టర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా మన ఇండస్ట్రీకి, మన ఇండియన్ సినిమాకి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఇలాంటి గొప్ప యాక్టర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో ఐ హోప్ ఆయన ఎక్కడున్నా హీఈస్ హ్యావింగ్ మేకింగ్ మూవీస్ ఈవెన్ దేర్ అండ్ కీపింగ్ దట్ వరల్డ్ ఎంటర్టైన్ యాజ్ వెల్. మా సినిమా బుడుగుకు వస్తే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్, బికాజ్ నేను ఎప్పుడూ చిన్న సినిమానా పెద్ద సినిమాను చూడను, మంచి సినిమా నాకు నచ్చిన ఒక సినిమా అనే చూస్తాను. నేను సినిమా యాక్సెప్ట్ చేసేటప్పుడు నేను మన శివాకి థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమాని తీసుకొచ్చినందుకు నా దగ్గరికి. అండ్ యూనో ఒక నమ్మి శివ ఫోన్ చేసి, నువ్వు ఒకసారి విను లక్ష్మి చాలా బాగుంది అంటే, బాబోయ్ నాకు ఇప్పుడు టైం లేదు బికాజ్ ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్. అయినా కూడా విని నాకు అద్భుతంగా నచ్చి వెంటనే స్టార్ట్ చేద్దాం సినిమా అని చెప్పి, నేను ఓకే కాకముందే డైరెక్టర్ గారు డాలీతోటి, ప్రేమ్తోటి, దాంట్లో ఉన్న కుక్కపిల్లతోటి, యూనో ఐ రియలీ లాస్ ఏంజలస్లో ఎలా రిహర్సల్ చేసి మేము షూటింగ్కి వెళ్తాము, షూటింగ్ ఇస్ ద లాస్ట్ పార్ట్, అలా అనిపించింది నాకు ఈ సినిమా చేసేటప్పుడు. బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, అందరు యాక్టింగ్ డన్, అందరు డైలాగ్స్ డన్, అక్కడికి వచ్చి నేర్చుకోవడం ఏమీ లేదు, ఊరికే వెళ్ళి మేము నేర్చుకుంది ఊరికే పర్ఫామ్ చేయడమే కెమెరా ముందు సెట్ లోపల. ఐ రియలీ 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 హ్యావ్ టు కమెండ్ ద డైరెక్టర్ ఫర్ దాట్. నేను ఎప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే సినిమా కూడా మన్మోహన్ గారి దగ్గర వెళ్ళి కలవండి ఒకసారి నేర్చుకోండి ఎలా చేశారు ఆయన అని, బికాజ్ ఇట్స్ సో ఇంపార్టెంట్, కాస్ట్ ఎఫెక్టివ్. మేము అందరం కథలో లీనం అయిపోయి ఉంటాం, అక్కడికి వచ్చి సీన్ ఏంటి, ఇది ఎప్పుడు వస్తుంది, తర్వాత వస్తుందా, డైలాగ్ ఏంటి అని కాకుండా కథలోకి వెళ్ళిపోయి వీ వర్ జస్ట్ వెయిటింగ్ నెక్స్ట్ సీన్ ఎప్పుడు, నెక్స్ట్ షాట్ ఎప్పుడు అని. నన్ను మామూలుగా పరిగెత్తించలేదైనా, బ్రేక్లు కూడా అలా టైంకి 7 o'clock షాట్ అంటే 7 o'clock షాట్ తీశారు ఆయన. ఇట్స్ నాట్ అ చిన్న టాస్క్ కాదండి ఒక డైరెక్టర్కి. ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ద డైరెక్టర్. ఆయన మళ్ళీ ఏ సినిమా తీసినా నాకు ఒక చిన్న రోల్ కన్సిడర్ చేయమని నేను అందరి ముందు నేను కోరుకుంటున్నాను. మా కెమెరామ్యాన్ సురేష్ గారు, నాతోటి ఇది 2వ సినిమా ఆయన చేయడం, చందమామ కథలు, నెక్స్ట్ బుడుగు, అద్భుతంగా చేశారు. బికాజ్ ఒక స్టోరీ టెల్లింగ్ ఒక విజువల్గా ఎంత బాగా చూపించారు అనేది మీకు ట్రైలర్లోనే కనిపిస్తుంది. మై కో యాక్టర్ శ్రీధర్, హీ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. మేము అండ్ ప్రేమ్, డాలీ, my producers, all of you, thank you very much. And media ki nin korukuneda enti ante me ati twaralo cinema ni release cheyabothunnam, mee valle ee cinema ni janalloki vellagalugutundi. So please ma trailers ni gaani okatiki rendu saarlu chupichandi, ma gurinchi okatiki rendu saarlu raayandi, because janalloki elteni inta kashtam ela paddam em chesam anedi janalu chustene vaallu appreciate chestene maaku aa value untundi. So a big huge request to the media to promote this film from your hearts, and wish you release at twarla about January 3rd week andi release ee cinema. So please ok nelle undi maaku urgent ga chaala promotion kavali. And wishing you all a very very merry Christmas and a happy new year. ఈ కొత్త సంవత్సరం మీరు కోరుకునే అన్నీ జరగాలని ఆ సాయిబాబాని, ఆ జీసస్ని, అల్లాని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్, మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరాలి అని, ఆల్ ద బ్యాడ్ ఈ సంవత్సరంతోనే పోవాలి అని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.